హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియో ద్వారా మార్స్ ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం. రియల్ ఇమేజెస్ సహాయంతో మనం మార్స్ ప్రపంచాన్ని చూడబోతున్నాం. క్యూరియాసిటీ రోవర్ సహాయంతో మనం ఈ యాత్రను కొనసాగించబోతున్నాం. ఈ రోవర్ గత 10 సంవత్సరాలుగా మార్స్ మీద ఉంటూ మనకి అక్కడి వాతావరణానికి సంబంధించి ఇమేజెస్ని పంపిస్తూ ఉంది. అసలు క్యూరియాసిటీ రోవర్ గత 10 సంవత్సరాలుగా మార్స్ మీద ఏం చూసింది? అక్కడ రాత్రి సమయంలో క్యూరియాసిటీ రోవర్ చూసిన దృశ్యాలు మనందరికీ భయాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే ఈ రోవర్ సడన్గా నాసాకి ఇన్ఫర్మేషన్ పంపించడం ఆపేసింది. అక్కడ ఈ రోవర్కి ఏం జరిగింది? మళ్ళీ సైంటిస్టులు ఈ రోవర్ని టెస్ట్లోకి ఎలా తీసుకొచ్చారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నల గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. ఈరోజు మార్స్ యాత్రని రియల్ ఇమేజెస్తో కొనసాగిద్దాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. 6 ఆగస్ట్ 2012న క్యూరియాసిటీ రోవర్ మార్స్ మీద సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయింది. ఆ సమయంలో మార్స్ కూడా కరెక్ట్ ఆర్బిట్లో ఉంది. అందుకే ల్యాండ్ అయ్యే సమయంలో ఒక అద్భుతమైన ఇమేజ్ని క్యాప్చర్ చేసింది. ఈ ఇమేజ్ని మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ ల్యాండింగ్ అంత సింపుల్గా ఏం జరగలేదు, అయినా కానీ సేఫ్గా ల్యాండ్ అయింది. మార్స్ మీద ఈ రోవర్ ముందుగా మౌంట్ షార్ప్ని ఎక్కాల్సి ఉంది. ఈ మౌంట్ షార్ప్ చాలా ఎత్తైన పర్వతం. క్యూరియాసిటీ రోవర్ పర్వతంపైకి ఎక్కకముందు ఒక ఇంట్రెస్టింగ్ లొకేషన్కి చేరుకుంది. నిజానికి మార్స్ వాతావరణం చాలా థిన్గా ఉంటుంది, అందుకని కేవలం పారాషూట్ ఈ రోవర్ని ప్రొటెక్ట్ చేయలేదు. అందుకే అన్ని రోవర్స్లో డీసెంట్ స్టేజ్ ఉంటుంది. ఇది రోవర్ ల్యాండింగ్లో హెల్ప్ అవుతుంది. ఈ రోవర్ ల్యాండ్ అయిన ప్లేస్ని గోల్బర్న్ స్కోర్ అంటారు. ఈ ప్లేస్లో కొన్ని రాళ్ళు ఉన్నాయి, వాటిని సెడిమెంటరీ రాక్స్ అంటారు. ఇలాంటి రాక్స్ వాటర్ ఫ్లో వల్ల ఏర్పడతాయి. ఇవి మార్స్ మీద మట్టిలో కూరుకుపోయి ఉన్నాయి, కానీ డీసెంట్ స్టేజ్ బ్లాస్ట్ వల్ల ఈ రాక్స్ బయటపడ్డాయి. అంటే కొన్ని మిలియన్ ఇయర్స్ ముందు మార్స్ మీద వాటర్ ఉండి ఉండాలి. ఆ తర్వాత 16వ రోజున మౌంట్ షార్ప్ మీద ఒక డిజైన్ని క్యాప్చర్ చేసింది. ఈ డిజైన్ ఉన్న ప్లేస్లో నీరు ఫ్లో అయి ఉండొచ్చు. ఆ తర్వాత 27వ రోజున మార్స్ మీద ఇంకో జియోలాజికల్ ఫార్మేషన్ దగ్గరికి చేరుకుంది. ఈ ఫార్మేషన్ని సెడిమెంటరీ కాంగ్లోమెరేట్ అని అంటారు. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ వాటర్ ఇలా ఫామ్ అవుతుంది. భూమి మీద కూడా ఇలాంటి ఫార్మేషన్స్ ఉంటాయి. ఆ తర్వాత నాసా రోవర్ కండిషన్ని చెక్ చేసింది. రోవర్ టైర్స్ అన్నీ బాగా ఉన్నాయి. 39వ రోజు రోవర్ ఇలాంటి ప్లేస్కి చేరుకుంది. అంటే ఆ ప్లేస్ చూస్తే నిజంగా మార్స్ మీద నీరు ఉండేది అని నమ్మక తప్పదు. ఎందుకంటే అక్కడ సర్క్యులర్ షేప్లో ఉన్న బెడ్ రాక్ ఉంది. వాటర్ చాలా ఫోర్స్గా ఫ్లో అయినప్పుడు ఇలాంటి రాళ్ళు ఏర్పడతాయి. ఈ ఇమేజ్ని మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ ఇమేజ్ని చూస్తే ఈ ప్లేస్లో ఏదో ఒక నది ఫ్లో అయినట్టు అనిపిస్తుంది. అలాగే స్క్రీన్ మీద చూస్తున్న ఈ లైన్స్ ద్వారా ఇప్పటి వరకు క్యూరియాసిటీ రోవర్ ఎంత దూరం ప్రయాణం చేసిందో అర్థమవుతుంది. ఆ తర్వాత మౌంట్ షార్ప్ యొక్క అద్భుతమైన ఇమేజెస్ని క్యాప్చర్ చేసింది. అలా క్యూరియాసిటీ రోవర్ పిరమిడ్ షేప్లో ఉన్న రాయి దగ్గరికి వచ్చింది. పిరమిడ్ షేప్లో ఉన్న రాయిని మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. రోవర్ రాయి మీద లేజర్ వేసిన తర్వాత ఆ రాయి యొక్క కెమికల్ కంపోజిషన్ గురించి తెలిసింది. ఈ కంపోజిషన్ భూమి మీద ఉన్న రాళ్లకి దగ్గరగా ఉంది. ఆ తర్వాత రోవర్ అక్కడి సాయిల్ శాంపిల్ని చెక్ చేసింది. ఈ వీడియోలో ఆ దృశ్యాన్ని మీరు చూడొచ్చు. అప్పుడు మట్టిలో ఒక ప్లాస్టిక్ లాంటి వస్తువు కనిపించింది. ల్యాండింగ్ సమయంలో రోవర్ యొక్క ప్లాస్టిక్ పార్ట్ అని తెలిసింది. ఆ తర్వాత మట్టిలో సిలికాన్ లాంటి కొన్ని పీసెస్ కనిపించాయి. ఈ మట్టి కూడా భూమి మీద ఉన్న మట్టిలాగే నల్లగా ఉంది. క్యూరియాసిటీ రోవర్ సాయిల్ శాంపిల్ని హీట్ చేసిన తర్వాత దాని నుండి సల్ఫర్, కార్బన్ డైఆక్సైడ్ మరియు ఆక్సిజన్లు రిలీజ్ అయ్యాయి. 120వ రోజున రోవర్ ఒక అద్భుతమైన ప్రదేశానికి చేరుకుంది. ఈ ప్లేస్కి షేలర్ అని పేరు పెట్టారు. ఈ ప్లేస్లో చాలా రాళ్ళని మీరు చూడొచ్చు. ఇవన్నీ కూడా మార్స్ మీద నీరు ఉండేది అని చెప్పడానికి సాక్ష్యం. ఈ రాళ్లలో ఉన్న వైట్ పౌడర్ని కాల్షియం సల్ఫేట్ అని సైంటిస్టులు గుర్తించారు. ఆ తర్వాత క్యూరియాసిటీ రోవర్ ఒక ఓపెన్ ప్లేస్కి వెళ్ళింది. ఆ ప్లేస్ని యెల్లో నైఫ్ బే అని అంటారు. ఇక్కడ కూడా చాలా రాళ్ళు ఉన్నాయి. ఇవి మార్స్ మీద నీటిని రిప్రజెంట్ చేస్తూ ఉన్నాయి. మార్స్ మీదకు వెళ్ళిన మొదటి రోవర్ పేరు మార్స్ పాత్ ఫైండర్. దానికి చాలా తక్కువ ఫీచర్స్ ఉండేవి. అది కూడా మార్స్ మీద దారులు వెతికేది. ఫ్యూచర్లో వచ్చే రోవర్స్ కోసం ఒక దారిని ఏర్పాటు చేయడం దాని ముఖ్య ఉద్దేశం. పాత్ ఫైండర్ తర్వాత పంపించిన అన్ని రోవర్స్కి కూడా డిఫరెంట్ సిస్టమ్స్ని యాడ్ చేశారు. టెక్నాలజీ పెరుగుతూ వచ్చింది. అందుకే రాళ్లను క్లియర్గా ఎగ్జామిన్ చేయడానికి క్యూరియాసిటీ రోవర్లో ఒక డ్రిల్లింగ్ మెషిన్ కూడా ఫిక్స్ చేశారు. డ్రిల్లింగ్ కోసం ఈ రోవర్ జాన్ క్లే అనే లొకేషన్లో ఉన్న ఒక బెడ్ రాక్ని ఎంచుకుంది. డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో రోవర్కి ఒక విరిగిన రాయి ముక్క దొరికింది. దీనికి టింటినా అని పేరు పెట్టారు. ఈ రాయిని హైడ్రేషన్ టెస్ట్ చేసినప్పుడు దానిలో చాలా హైడ్రేషన్ ఉందని తెలిసింది. అంటే దీని లోపల మాయిశ్చర్ ఉంది.
ఇప్పుడు మీరు చూస్తున్న ఇమేజ్ క్యూరియాసిటీ రోవర్ మార్స్ మీద రాత్రి సమయంలో క్యాప్చర్ చేసింది. దీంట్లో ఫ్లోరోసెంట్ మినరల్ ఉందేమో చెక్ చేశారు, కానీ ఆ మినరల్ లేదు అని అర్థమైంది. ఆ తర్వాత రోవర్ ఒక రాయి మీదకి ఎక్కింది, దాంతో రాయి ముక్కలై లోపల మెరుస్తూ కనిపించింది. అది సిలికా అని సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. ఈ సిలికా మార్స్ సర్ఫేస్ మీద అధిక మొత్తంలో ఉంటుంది. ఈ విధంగా క్యూరియాసిటీ రోవర్ మార్స్ మీద 200 మార్షియన్ డేస్ గడిపింది. కానీ ఒకరోజు సడన్గా క్యూరియాసిటీ రోవర్ నాసా కమాండ్స్ని రిసీవ్ చేసుకుని ఆపేసింది. నిజానికి రోవర్ బూట్ లూప్లో చిక్కుకుంది. దీనివల్ల కంప్యూటర్ బ్యాటరీ తొందరగా అయిపోతుంది, అందువల్ల రోవర్ పనిచేయటం ఆపేసింది. ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి రోవర్ లోపల 2 కంప్యూటర్స్ ఉంటాయి, వాటిని పైలట్ అండ్ కో పైలట్ అంటారు. పైలట్ పనిచేయనప్పుడు కో పైలట్ పనిచేస్తుంది. కానీ ఈ పరిస్థితుల్లో ఏదో ఒక వైరస్ వల్ల పైలట్ అండ్ కో పైలట్ రెండూ పనిచేయడం మానేశాయి. రోవర్ రేడియో సిగ్నల్స్ ఆపేస్తుందేమో అని సైంటిస్టులు భయపడ్డారు. ఒకవేళ అలా జరిగితే రోవర్ కనెక్షన్ పూర్తిగా కట్ అయిపోతుంది. అందుకే నాసా చాలా రిస్కీ మూవ్ చేసింది. వీళ్ళు ముందుగా పైలట్ని స్టాప్ చేశారు. అప్పుడు వెంటనే కో పైలట్ స్టార్ట్ అవ్వాలి. 1 మినిట్ అయింది కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. 4 నిమిషాల తర్వాత కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఆ తర్వాత కొంత సమయానికి క్యూరియాసిటీ రోవర్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు కో పైలట్ క్యూరియాసిటీ రోవర్ని కంట్రోల్ చేస్తూ ఉంది. ఆ తర్వాత క్యూరియాసిటీ రోవర్ మార్స్ మీద చాలా రోజుల వరకు ప్రయాణం కొనసాగించింది. 343వ రోజున ఈ ఫోటోని పంపించింది. ఈ ఫోటోలో ఉన్న మౌంటైన్స్ని ట్విన్ కరెంట్స్ అని అంటారు. ఆ తర్వాత రోవర్ గేల్ క్రేటర్ యొక్క సెంట్రల్ పీక్ వైపు వెళుతూ ఉంది. ఈసారి రోవర్ మళ్ళీ మౌంట్ షార్ప్ వైపుకు మళ్ళింది. మౌంట్ షార్ప్ బేస్కి దగ్గరగా వెళుతూ ఉంది. మౌంట్ షార్ప్ బేస్ దగ్గర ఈ విధమైన హిల్స్ ఉన్నాయి, వీటిని పారంప్ హిల్స్ అంటారు. మార్స్ మీద 400 రోజులు గడిచిన తర్వాత రోవర్ డార్విన్ యొక్క అవుట్ క్రాప్స్ని ఫోటో తీస్తుంది. ఈ అవుట్ క్రాప్ చాలా పెద్దది, అందుకే ఇక్కడ చాలా ఇమేజెస్ని క్యాప్చర్ చేస్తుంది. ఈ ఇమేజెస్ అన్నింటినీ కలిపి ఒక పిక్చర్ తయారు చేశారు. స్క్రీన్ మీద ఈ పిక్చర్ని మీరు చూడొచ్చు. సైంటిస్ట్ అబ్జర్వేషన్లో ఇదొక శాండ్ స్టోన్ అని తెలిసింది. ఆ తర్వాత క్యూరియాసిటీ రోవర్ ఇటిక అనే రాయి మీద లేజర్ వేసింది. అప్పటికే రోవర్ రాయి మీద 100,000 యూజ్ చేసింది. అప్పుడు అది స్పెషల్ రాయి కాదు, ఒక నార్మల్ వోల్కనిక్ రాక్ అని తెలిసింది. అక్కడ నుంచి 4.8 కిలోమీటర్ల దూరంలో రోవర్ ట్రావెల్ చేసింది. ఆ తర్వాత క్యూరియాసిటీ రోవర్ కండిషన్ డ్యామేజ్ అవ్వడం మొదలైంది. కంప్యూటర్లో గ్లిచెస్ రావడం మొదలయ్యాయి. ఆ తర్వాత కొంత సమయానికి రోవర్ పవర్ని కోల్పోయింది, అంటే దీంట్లో ఉన్న బ్యాటరీస్ అన్నీ డెడ్ అయిపోయాయి. దాంతో కొంత సమయం వరకు క్యూరియాసిటీ రోవర్ అక్కడే ఉండిపోయింది. రోవర్ యొక్క న్యూక్లియర్ పవర్ సోర్స్ చాలా తక్కువగా ఉండటం వల్ల ఇలా అయింది. అది తిరిగి ఛార్జ్ అవ్వడానికి టైం పడుతుంది. క్యూరియాసిటీ రోవర్ పగలు సోలార్ ఎనర్జీ మీద, రాత్రి న్యూక్లియర్ ఎనర్జీ మీద రన్ అవుతుంది. అప్పుడప్పుడు పగలు న్యూక్లియర్ ఎనర్జీతో కూడా రన్ అవుతుంది. అంతేకాదు చెకప్లో క్యూరియాసిటీ రోవర్ టైర్ డ్యామేజ్ అయిపోయింది. ఈ డ్యామేజ్ అయిన టైర్ని మీరు గమనించవచ్చు. ఈ టైర్స్ని మెటల్తో తయారు చేశారు. మార్స్ మీద రాళ్లని తొక్కుకుంటూ పోవటం వల్ల ఈ టైర్ డ్యామేజ్ అయింది. 469వ రోజున రోవర్ని పూర్తిగా చెక్ చేసినప్పుడు ఈ టైర్ల విషయం బయటపడింది. రోవర్ టైర్స్ ఇంత డ్యామేజ్ అవుతాయని నాసా అసలు ఊహించలేదు. ఆ తర్వాత కొంత సమయానికి సోలార్ పవర్ సోర్స్ అండ్ న్యూక్లియర్ పవర్ సోర్స్ రెండు కూడా ఛార్జ్ అయ్యాయి. రోవర్ టైర్స్ని రిపేర్ చేయడానికి ఎవరైనా అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది, కానీ ఇది సాధ్యం కాదని మనందరికీ తెలుసు. 514వ రోజు రోవర్ ఒక టార్గెటెడ్ ఏరియా దగ్గరికి వచ్చింది. ఆ ఏరియా పేరు హారిసన్. అక్కడ దొరికిన క్రిస్టల్ లాంటి దాన్ని అబ్జర్వ్ చేశాక అదొక మినరల్ అని తెలిసింది. ఆ క్రిస్టల్ వోల్కనో ద్వారా ఏర్పడింది. ఆ తర్వాత 526వ రోజున రోవర్ ఇసుకలో ఉన్న ప్రదేశంలో ట్రావెల్ చేయాలి. ఇసుకను దాటేస్తే దారి చాలా స్మూత్గా ఉంటుంది, కానీ ఈ ప్రాసెస్లో రోవర్ ఇసుకలో ఏర్కొనే ప్రమాదం కూడా ఉంది. ఈలోగా రాత్రి అయిపోయింది. క్యూరియాసిటీ రోవర్ స్టార్స్ని చూడటం మొదలుపెట్టింది. ఆకాశంలో ఒక స్టార్ని చూసింది. ఆ స్టార్ ఇంకేదో కాదు, మన భూమి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే భూమితో మూన్ కూడా కనిపిస్తుంది. ఈ దృశ్యం చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. 535వ రోజు రాత్రి సమయంలోనే రోవర్ తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఆ ప్రదేశాన్ని ఎలాంటి అడ్డంకులు లేకుండా దాటేసింది. అలా కింబర్లీ ప్లేస్ని చేరుకుంది. అక్కడ చాలా రాళ్ళు ఉన్నాయి. వీటిని చూసి ఈ ప్లేస్ డెల్టా అని కన్ఫర్మ్ చేశారు. డెల్టా అంటే వాటర్ సోర్స్ అని చెప్పాలి. 648వ రోజున క్యూరియాసిటీ రోవర్ సన్ వైపు చూసింది. అప్పుడు సన్ సర్ఫేస్ మీద 2 డాట్స్ని గమనించింది. అవి ఏంటో సైంటిస్టులకి అర్థం కాలేదు, కానీ అది మెర్క్యూరి అని గమనించారు. పక్కన ఉన్న ఇంకో డాట్ సన్ స్పాట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.